రోజు రోజుకు బిజీ అవుతున్న లైఫ్ స్టైల్ లో కాస్త రిలాక్స్ కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయని టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ అన్నారు. కొల్చారం మండలం బరిగుంతం గ్రామంలో విపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను సంతోష్ కుమార్ స్థానిక నేతలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ముత్యంగారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ నేటి బిజీ లైఫ్ స్టైల్ లో క్రీడలు కాస్త రిలాక్సేషన్ ఇస్తాయని అన్నారు. విపిఎల్ టోర్నమెంట్ లో సీనియర్ జూనియర్ మొత్తం కలిసి 10 జట్లు ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 26న ఉంటుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మానసికంగా ఉల్లాసంగా గడిపేందుకు విపిఎల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ గౌడ్, సొసైటీ చైర్మన్ ప్రభాకర్, సీఈఓ రాములు, శేఖర్ గౌడ్, శ్రీధర్, కళాకారుడు శేఖర్, గోపాల్, కిష్టయ్య, ఆయూబ్ ఖాన్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో రోజుల నుంచి కూడా అంటే దాదాపు 30-40 సంవత్సరాల నుంచి బ్యాట్ పట్టని వాళ్ళు కూడా ఈరోజు మళ్ళా గ్రామం మీద అభిమానంతో, యువకుల మీద అభిమానంతో అంటే వాళ్ళ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళా గ్రౌండ్లో అడుగుపెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఇది నేను పిలువంగానే వచ్చిన వారందరికీ నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇది కొత్తగా ఎందుకు ఆలోచించిన అంటే ప్రతి సంవత్సరం నేను స్కూల్ పిల్లలకు మన విలేజ్ యూత్ పిల్లలకు అయితే వాలీబాల్ పోటీలు అయితే పెట్టడం జరుగుతుంది. చిన్న చిన్న ప్రోత్సాహకాలు ఇచ్చుకుంటూ లాస్ట్ టైం కూడా వాలీబాల్ పోటీలు బాగా జరిగాయి మన గ్రామంలో. అదే ఉద్దేశంతో ఈసారి పెద్దలకు పెడితే బాగుంటుంది. అంటే చాలా కష్టపడుతూ ఎప్పుడు సంపాదన సంపాదన కష్టం కష్టం పిల్లలతో సంపాదనతో డ్యూటీలతో అంటే మనసంతా వాళ్ళకు ఆవేదనతోనే నిండి ఉంటుంది. మనం ఒక 2 రోజులు గ్రామానికి పిలిచి వాళ్ళని సంతోషాన్ని కలిగించాలనే ఉద్దేశంతో వారిని మరీ మరీ అంటే కొన్ని సందర్భాలలో కొందరికి వర్క్ ఎక్కువండి కూడా ఇబ్బంది కూడా పడవచ్చు. కానీ ముఖ్యంగా ఈ టోర్నమెంట్ పెట్టడానికి కారణం కూడా నా ఎంబట ఊకే పడి మన టీచర్ లక్ష్మణారే కానీ రమేష్ కానీ అంటే పిల్లలకు పెడదాం అనగానే వాళ్ళకు వాలీబాల్ కోర్టులు లైట్లు ఏర్పాటు చేయడం, స్తంభాలు పెట్టడం, దాంతోపాటు క్రికెట్ టోర్నమెంట్ పెడదామని చెప్పగానే దానికి కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం, ఈ గ్రౌండ్ అంతా రెడీ చేయడం, నేను ఒక్కని చేసేస్తే ఏది కూడా కాదు కాబట్టి ఎంత నాకు యువకులు బాగా సహాయ సహకారం అందిస్తున్నారు కాబట్టి ఎల్లప్పుడూ వాళ్ళ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ వచ్చినందుకు మరి అందరూ మంచిగా చిన్నపిల్లలాగా గతము నెమరు వేసుకుంటూ అప్పటి స్మృతులు నెమరు వేసుకుంటూ మంచిగా ఆడినందుకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి చాలా దూరాల నుంచి వచ్చిన వారందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా అందరి పిల్లల యువకులకు అందరికీ ఇప్పుడు గ్రామ పెద్దలకు కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంతతో ముగించాను. కూడా నేను ఇక్కడ వేదిక తరపు నుంచి నా హృదయపూర్వక అభినందనలు బెస్ట్ విషయం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా ఇదే చక్కటి ప్రతిభ కనబరిచి ముందుకు పోయినటువంటి మంచి ఫిజిక్ తోటి అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఫిట్ అయ్యేటట్టుగా వారికి అనిపిస్తా ఉన్నారు. మరి ఇదే కూడా మరి ఇంకా ప్రభుత్వ రంగాల్లో కూడా వారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా వాళ్ళు మనం కాంపిటీషన్ లో కూడా మనం పోవడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఆ దిశగా మీరు కూడా పెద్దలు గ్రామ పెద్దలు సంతోష్ గారు అన్ని మిగతా వాళ్ళు అందరూ కూడా వాళ్ళని ఆ దిశగా వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతూ మరి ఈ కాంపిటీషన్ జనరేషన్ లో